hello friends welcome to techno science club today's our important and interesting topic in 9th class third lesson loss of motion in this chapter the class number 2 in this class we learn about uh, newton's first law of motion and the example for the examples for the newton's first law of motion and uh, what is the static friction static inertia and what is the uh, డైనమిక్ ఇనర్షియా అనేటటువంటి అంశాలను ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేయండి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గోయిన్ ద టాపిక్ Welcome back, friends. Welcome back to Techno Science Club and welcome back to 9th class Physical Science Third Chapter Loss of Motion. You learn about the introduction class in the introduction class, first class in the loss of motion, and at chapter of first class. What is the motion and uh, how the motion changes?

Sir Isaac Newton, the great scientist, explained about motion by stating three laws. Mood laws dwara, by three laws, he gave a detailed explanation about the motion. So, in that, in today's class, we learn about Newton's first law in detail with an examples. First of all Newton's first law states that every object the statement of the Newton's first law definition of the Newton's first law is every object will remains at rest or in a state of motion state of uh, uniform motion unless compelled to the change its state by the action of an net force, every object will remains at rest or in the state of motion until, unless some external force is applied on it. Okay, object rest law, net 20 object, aina sare, motion law, net 20 object, aina sare. ఆ ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు అంటిల్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ దట్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ దట్ రిమైన్స్ ఇన్ రెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ దట్ రిమైన్స్ ఇన్ మోషన్ అంటిల్ ఎ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ఇట్ దట్ ఈస్ కాల్డ్ న్యూటన్స్ ఫస్ట్ లా తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఒక బాడీ పైన ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్నటువంటి బాడీ రెస్ట్లోనే ఉంటుంది మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనే ఉంటుంది అది ఏ రకమైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అయినా కావచ్చు రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది ఎక్స్టర్నల్ బాడీ ద్వారా అప్లై చేసేటటువంటి రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి మ్యాగ్నటిక్ ఫోర్స్ ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది రకరకాల ఫోర్సెస్ ఏ ఫోర్స్ అయినా సరే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది స్టే మోషన్లో ఉన్నది మోషన్లోనే ఉంటుంది ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫస్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఎ పెన్ క్యాప్ కెప్ట్ ఆన్ థిక్ పేపర్ రింగ్ ఒక థిక్ పేపర్ రింగ్ పైన ఒక పెన్ క్యాప్ని పెట్టినప్పుడు ఆ పేపర్ రింగ్ని మనం ఫాస్ట్గా లాగేసినప్పుడు కూల్చేసినప్పుడు ఆ పెన్ క్యాప్ ఏమవుతుంది ఇక్కడ కూడా న్యూటన్స్ ఫస్ట్ లా అప్లై అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఒక బాటిల్

స్టాండ్ అవుతుంది సో పేపర్ బాటిల్ యొక్క మౌత్ పైన పేపర్ హుప్ లేదా పేపర్ రింగ్ని అలా స్టాండ్ చేయండి స్టాండ్ చేసినప్పటివంటి పేపర్ రింగ్ పైన ఒక పెన్ క్యాప్ స్మాల్ పెన్ క్యాప్ లైట్ వెయిట్ స్మాల్ పెన్ క్యాప్ ఆ పేపర్ హుప్ పైన లేదా పేపర్ రింగ్ పైన ఉంచండి ఆఫ్టర్ దట్ పుల్ ద పేపర్ హూప్ ఆర్ పేపర్ రింగ్ ఫాస్ట్లీ ఓన్లీ నాట్ టచ్ పేపర్ క్యాప్ని టచ్ చేయకుండా పెన్ క్యాప్ని టచ్ చేయకుండా ఓన్లీ పేపర్ రింగ్ని మాత్రమే ఫాస్ట్గా తీసేయండి ఫాస్ట్గా ఇలా వేలు మధ్యలో ఫింగర్ పెట్టి ఇలా అనేసేయండి అప్పుడు ఏమవుతుంది అబ్జర్వ్ ద వాట్ హ్యాపన్స్ వాట్ హ్యాపన్స్ ఈజ్ ద పెన్ క్యాప్ ఈజ్ ఫాలయింగ్ ఇన్ ద బాటిల్ బాటిల్ పొలం పైన

సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయలేదు కాబట్టి పేపర్ పెన్ క్యాప్ పైన పే అప్లై చేయలేదు కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్ని పెన్ క్యాప్ అనేది అంతే రిమైన్గా అంతే ఉండిపోతుంది ఎప్పుడైతే పేపర్ హుప్ని రిమూవ్ చేశామో వెంటనే ఆ పేపర్ పెన్ క్యాప్ ఏమవుతుంది బాటిల్ లోపల పడిపోవడం జరుగుతుంది సో క్యాప్ పైన ఫోర్స్ అప్లై చేయలేదు కాబట్టి అది రిమైన్స్ అంతే ఉంటుంది ఎప్పుడైతే పేపర్ హుప్ బయటకు వచ్చేసిందో అది అంతే బాటిల్ లోపల పడిపోవడం జరుగుతుంది so by observing this experiment we state that until external force is applied the rest body the if a body is in rest until the external force is applied that body remains at rest that is called newton's first law and another example for the newton's first law is observing the motion of the coins అనియ క్యారమ్ బోర్డ్ క్యారమ్ బోర్డ్ పైన కాయిన్స్ని స్ట్రైకర్తో స్ట్రైక్ చేసినప్పుడు కాయిన్స్ యొక్క మోషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ కాయిన్స్ హిట్ బై ఏ స్ట్రైకర్ ఒక స్ట్రైకర్ తోట మో కాయిన్స్ని హిట్ చేసినప్పుడు ఆ కాయిన్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి దాని యొక్క మోషన్ ఎలా ఉంటుంది మనము క్యారమ్స్ ఆడేటప్పుడు ఏం చేస్తాం క్యారమ్స్ ఆడేటప్పుడు క్యారమ్స్ తీసుకుంటాం కాయిన్స్ అన్నింటినీ కూడా ఒకదానిపైన 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 ఒకటి స్టేబుల్ రెడ్ వైట్ కాయిన్స్ అన్నీ ఒకదానిపైన బ్లాక్ కాయిన్స్ అన్నీ ఒకదానిపైన 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 పేరుస్తాం ఒక బండిల్లాగా పేరుస్తాం వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ దట్ ఆ రెడ్ కాయిన్ ఈజ్ ప్లేస్డ్ అండ్ ఆఫ్టర్ దట్ ఏ స్ట్రైకర్ ఈస్ టేకిన్ అండ్ స్ట్రైకర్తో చాలా ఫాస్ట్గా ఆ యొక్క టూ స్టేర్స్ని వైట్ స్టేర్ వైట్ కాయిన్స్ ఉన్నటువంటి స్టేర్ బ్లాక్ కాయిన్ ఉన్నటువంటి స్టేజ్ ఒకదానిపైన ఒకటి పేర్చాం కదా వాటిని గట్టిగా కొట్టినప్పుడు అడుగున ఉన్నటువంటి డౌన్లో ఉన్నటువంటి వన్ కాయిన్ ఆర్ టూ కాయిన్స్ మాత్రమే బయటకు వచ్చేస్తాయి రిమైనింగ్ కాయిన్స్ మొత్తం కూడా అక్కడే స్టాండ్ అయిపోతాయి వై దిస్ బికాస్ వాట్ హ్యాపన్స్ దేర్ బికాజ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఓన్లీ ఆన్ ద బాటమ్ కాయిన్ ఆఫ్ ద క్యారెంట్స్ ఓన్లీ బాటమ్ కాయిన్ బాటమ్ క్యారమ్ కాయిన్స్ పైనే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై ద స్ట్రైకర్ ఆన్ ఓన్లీ ద బాటమ్ కాయిన్స్ బాటమ్ కాయిన్స్ పైన మాత్రమే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి దట్ బాటమ్ కాయిన్స్ ఆర్ మూవ్డ్ ఇన్ మోషన్ మోషన్లోకి వచ్చేసాయి రెస్ట్లో ఉన్నటువంటి కాయిన్స్ పైన స్ట్రైకర్తో అప్లై చేసినప్పుడు బాటమ్ కాయిన్స్ పైన మాత్రమే ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి బాటమ్ కాయిన్స్ మాత్రం బయటకు వచ్చేసాయి మోషన్లోకి వచ్చేసాయి రిమైనింగ్ కాయిన్స్ అన్నిటి మీద మనము ఫోర్స్ అప్లై చేయట్లేదు కాబట్టి ఆ కాయిన్స్ అన్ని కూడా అక్కడే స్టే అయిపోతాయి సో దిస్ ఈజ్ ఆల్సో ద ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ ఫర్ ద న్యూటన్స్ ఫస్ట్ లా దట్ మీన్స్ వెన్ ఎన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్ అంటిల్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ దట్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమైన్స్ ఎట్ రెస్ట్ అనదర్ ఎగ్జాంపుల్ పులింగ్ ఏ బుక్ ఫాస్ట్లీ ఫ్రమ్ ఎ బండిల్ ఒక బుక్స్ని ఒక దానిపైన ఒకదానిపైన ఒకటి బుక్స్ని ఒక బండిల్లాగా పేర్చాం పేర్చి అడుగున ఉన్నటువంటి ఒక బుక్ని లేదా మధ్యలో ఉన్నటువంటి ఒక బుక్ని ఫాస్ట్గా రిమూవ్ చేసామనుకోండి ఓన్లీ ఈ బుక్ వరకే వచ్చేస్తుంది రిమైనింగ్ పైన ఆ బుక్ పైన ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా అంతే స్టే అయిపోతాయి ఎందుకంటే ఓన్లీ ఆ బుక్ పైన మాత్రమే మనం ఫోర్స్ని అప్లై చేసాం రిమైనింగ్ బుక్స్ పైన ఫోర్స్ అప్లై చేయలేదు కాబట్టి ఆ బుక్స్ అంతే కింద ఉండిపోవడం జరుగుతుంది కింద పడిపోవడం జరుగుతుంది దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ద న్యూటన్స్ ఫస్ట్ లా అనదర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా రెస్ట్లో ఉన్నటువంటి బాడీస్కి ఎగ్జాంపుల్స్ చెప్పాం ఇంకా మోషన్లో ఉన్నటువంటి బాడీస్కి ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనించినట్లయితే వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ బాల్ ఈజ్ థ్రోన్ ఆన్ ఏ ఫ్లోర్ ఒక ఫ్లోర్ పైన బాల్ని త్రో చేసామనుకోండి త్రో చేసినటువంటి బాల్ కొంచెం దూరం ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి ఆగిపోతుంది సో మోషన్లో ఉన్నటువంటి బాడీ మోషన్లో ఉన్నటువంటి బాల్ రొటేట్ అవుతూ రొటేట్ అవుతూ రొటేట్ అవుతూ కొంచెం దూరం వెళ్ళి ఆగిపోవడానికి వాట్ ఈస్ ద రీజన్ బికాస్ ద బాల్ ఈజ్ ఇన్ మోషన్ ఆ బాల్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయబడింది ఎలా ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై ద ఎయిర్ అండ్ ద బై ద సర్ఫేస్ ఆల్సో బై ద ఎయిర్ అండ్ ద బై ద సర్ఫేస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై ద ఫ్లోర్ అండ్ ద ఎయిర్ ఆన్ ద బాల్ మూవింగ్ బాల్ సో మోషన్లో ఉన్నటువంటి బాల్ పైన ఎక్స్టర్నల్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ సర్ఫేస్ చేత మరియు ఎయిర్ చేత అప్లై చేయబడటం ద్వారా ఆ బాల్ అంతే ఉండిపోతుంది ఇప్పుడు సైకిల్ కూడా అంతే ఒక సైకిల్ని ఫాస్ట్గా పెడలింగ్ చేస్తూ పెడలింగ్ చేస్తూ మోషన్లో ఉన్నటువంటి సైకిల్ పెడలింగ్ ఆపేసిన వెంటనే కొంచెం సేపు మోషన్లో అలా 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 వెళ్ళి కొంచెం సేపటికి ఆగిపోతుంది బికాజ్

By applying external force. If we, if you think, uh, if you observe, if you uh, assume that that external force is not there, ball ni, odilna cycle That external force, that external frictional force by the floor or the air is not there. There is zero external force. There is zero frictional force. Then the ball and the bicycle remains on the motion this is the another example for this is the earth is moving around the sun since lakhs of years so there is no obstacle to stop the movement of earth earth movement ni stop chese at obstacle there is a gravitation force by the sun on the earth and there is a path circular uh, uh, elliptical path lo ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది ఈ పాత్లో ఏది కూడా అబ్స్ట్రాక్ట్ చేయలేదు ఇప్పటి వరకు అందుకని అదే కాన్స్టెంట్ స్పీడ్తో ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది ఒకవేళ అబ్స్ట్రక్ట్ చేస్తే దాని స్పీడ్ తగ్గిపోయేదేమో ఆగిపోయేదేమో ఏం జరిగేదో తెలియదు దిర్ ఇస్ నో అబ్స్ట్రాక్షన్ దిర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ దేర్ ఆన్ ద ఎర్త్ సో ఎర్త్ ఈస్ రొటేటింగ్ కంటిన్యూస్లీ సిన్స్ లా ల్యాక్ ఆఫ్ ఇయర్స్ సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద న్యూటన్స్ ఫస్ట్ లా In this Newtons, by this Newton's first law, another two topics are there, which is static, free, static inertia and dynamic inertia. Inertia means inertia means the property of a body which is at rest or in the motion. The property of a body which is at rest or which is in the motion. మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క లేదా రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఒక ప్రాపర్టీ ఇనర్షియా ఏ ప్రాపర్టీ అయ్యా అంటే అది ద ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ట్రై టు స్టే ఎట్ ద సేమ్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లైడ్ ఆన్ ఎట్ ఒక రెస్ట్లో ఉన్నటువంటి ఒక బాడీ రెస్ట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్ బాడీ దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ స్టాటిక్ ఇనర్షియా స్టాటిక్ ఇనర్జియా దట్ బాడీ అపోజెస్ టు మూవ్ దట్ బాడీ అపోజెస్ టు మూవ్ యూ హ్యావ్ టు అప్లై మోర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు మూవ్ దట్ బాడీ దట్ బాడీ ఈజ్ అపోజెస్ యూ టు మూవ్ ద బాడీ ఆ బాడీ కదలడానికి అపోజ్ చేస్తుంది ఆ అపోజ్ చేసేటటువంటి ఆ ప్రాపర్టీనే స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్తాము స్టాటిక్ ఫ్రిక్షన్ ఈ స్టాటిక్ ఫ్రిక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం బస్లో వెళ్తూ ఉంటాము బస్లో ఇలా నిలబడతాం బస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది స్పీడ్ స్పీడ్గా డ్రైవర్ వచ్చేసి ఫాస్ట్గా మూవ్ చేసి ఫోర్త్ గోర్లో వేసి ఒక్కసారిగా ముందుకి బస్ని ముందుకు కదుపుతాడు కదిపినప్పుడు ఏమవుతుంది వరకు మనం నుంచొని ఉన్నాం రెస్ట్లో ఉన్నాం ఒక్కసారిగా బస్ మూవ్ అయినప్పుడు మన బాడీస్ మన కాళ్ళు కూడా రెస్ట్లోనే ఉంటాయి కానీ ఒక్కసారిగా లెగ్స్ మూవ్ అవడం వల్ల బాడీ రెస్ట్లో ఉంటుంది లెగ్స్ మాత్రం ఒక్కసారిగా మూవ్ అవుతాయి అప్పుడేమవుతాం మనం వెనక్కి పడిపోతాం దిస్ ఇస్ ద రీజన్ దట్ రీజన్ ఇస్ కాల్డ్ స్టాటిక్ ఎనర్జియా ఎగ్జాంపుల్ ఫర్ ద స్టాటిక్ ఎనర్జియా సో ఈ బుక్స్ అన్నీ కూడా బుక్స్ ఒక్కటే కదలడానికి క్యారమ్స్లో ఒక డౌన్లో ఉన్నటువంటి క్యారమ్స్ మాత్రమే కదలడానికి పెన్ క్యాప్ మాత్రం అంతే ఉండిపోవడానికి వీటన్నిటికీ కూడా కారణమైనది ఏంటాయా అంటే స్టాటిక్ ఎనర్జియా సో నెక్స్ట్ సైకిల్ వెళ్తూ ఉన్నటువంటి సైకిల్ రెస్ట్లోకి రావడానికి కారణమైనది డైనమిక్ ఇనర్షియా ఒకసారి మనము అదే ఎగ్జాంపుల్ని బస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని చూసాము బాగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి బస్సు నుంచోనున్నాము పైన ఏమి పట్టుకోలేదు అంతే బాగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఒక్కసారిగా డ్రైవర్ బ్రేక్ వేశాడు బ్రేక్ వేసినప్పుడే అవుతుంది అప్పటి వరకు మన బాడీ దేంట్లో ఉంది మోషన్లో ఉంది ఒక్కసారిగా బ్రేక్ వేసిన వెంటనే మన లెగ్స్ ఒక్కసారిగా ఆగిపోతాయి కానీ బాడీ ఇట్స్ అ అపోజ్ చేస్తుంది రెస్ట్లోకి రావడానికి అపోజ్ చేస్తుంది అలా అపోజ్ చేసినప్పుడు ఏమవుతాం మనము ముందుకు పడిపోవడం జరుగుతుంది ఇలా పడిపోవడానికి కారణమైనటువంటి ఫినామినా ఏంటంటే డైనమిక్ ఇనర్షియా ద డైనమిక్ ఇనర్షియా ఈజ్ ద బాడీ విచ్ ఈజ్ ఇన్ మోషన్ ఆల్వేస్ ట్రైస్ ట్రైస్ టు మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటిల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లైడ్ ఒక మోషన్లో ఉన్నటువంటి బాడీ మోషన్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది అదే స్పీడ్తో వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఎప్పటి వరకు అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేంత వరకు అవి మోషన్లో ఉన్నది అదే స్పీడ్తో అదే వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది మనం ఏదైనా బ్రేక్ వేసినప్పుడు ఏదైనా అడ్డొచ్చినప్పుడు తప్ప ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ అప్లై అయితే తప్ప అది అయిపోదు ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించినట్లయితే ఒక ట్రాలీ ఒక ట్రాలీ పైన ఒక ఆబ్జెక్ట్ పెట్టారు చిన్న ఆబ్జెక్ట్ వుడెన్ పీస్ ఒక ట్రాలీ పైన వుడెన్ పీస్ పెట్టి చిన్నగా లాగుతూ ఉన్నారు ఆ వుడెన్ పీస్ కూడా దానితో పాటుగా వెళుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాస్ట్గా మూవ్ చేద్దాం ఫాస్ట్గా మూవ్ చేసినప్పుడు ఆ ట్రాలీ పైన ఉన్నటువంటి వుడెన్ బ్లాక్ ఏమవుతుంది పడిపోతుంది డైరెక్షన్ ఆఫ్ వుడెన్ బ్లాక్ ఈజ్ చేంజెస్ ఫస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ వుడెన్ బ్లాక్ అండ్ ద ట్రాలీ ఈజ్ అ దిస్ సైడ్ స్లోగా పుల్ చేస్తూ ఉన్నప్పుడు రెండింటి యొక్క డైరెక్షన్ కూడా ఇటువైపే ఉంటుంది వెన్ యూ పుల్ ఫాస్ట్లీ ట్రాలీని ఫాస్ట్గా పుల్ చేసినప్పుడు దెర్ ఈజ్ ఏ ట్రాలీకి మరియు ఆబ్జెక్ట్కి వుడెన్ ఆబ్జెక్ట్కి మధ్య కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాం మీరు దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్తో మనము అప్లై చేసినప్పుడు పుల్ చేసినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గిపోయి ఆ ఆబ్జెక్ట్ ఏమైపోద్ది రివర్స్ డైరెక్షన్లో క్రింద పడిపోవడం జరుగుతుంది సో ఇది కూడా డైనమిక్ ఎనర్జియాకి ఎగ్జాంపుల్గా చెప్పు ఈ స్టాటిక్ ఇనర్షియా అండ్ ద డైనమిక్ ఇనర్షియా కూడా దీని తర్వాత లాస్ ఆఫ్ మోషన్లో ఉన్నటువంటి వాటిపైన లాస్ ఆఫ్ మోషన్స్కి అప్లికేషన్స్గా మనము చెప్పవచ్చు సబ్ టాపిక్స్గా చెప్పవచ్చు ఇదండి ఈరోజు న్యూటన్స్ ఫస్ట్లా అండ్ స్టాటిక్ ఇనర్షియా అండ్ ద డైనమిక్ ఇనర్షియా ఎగ్జాంపుల్స్ ఫర్ ద న్యూటన్స్ ఫస్ట్లా ఎగ్జాంపుల్స్ ఫర్ స్టాటిక్ ఇనర్షియా ఎగ్జాంపుల్ ఫర్ డైనమిక్ ఇనర్షియా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అర్థమైంది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో క్రింద బ్లాక్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేయండి దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరం